హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో టైము 10 అవుతుందండి. ఈరోజు వీడియో తీయటం కొంత లేట్ అయింది. ఒకసారి గార్డెన్ వ్యూ చూపించి మీకు చూసారా, మందారాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, గన్నేరు ఇవన్నీ. ఇక్కడ ఒకటి ఉందండి మందారం, మీకు చూపిస్తా. ఇది లావెండరు, లావెండర్ కలరు మందారం. చాలా బాగుంటుందండి, పెద్ద ఫ్లవర్ వస్తుంది. అది హెవీ వస్తుందండి గాలి. సో అన్నీ ఊగిపోతున్నాయి బాగా మొక్కలన్నీ. ఇదండి ఇది నందివర్ధనం, మామూలు సింగిల్ పెటల్. ఇది చూడండి వైట్ చాలా బాగుంది కదా. ఇది ఆకుని షుగర్ కంట్రోల్కి ఉపయోగిస్తారండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది వైటు, ఇది గన్నేరు. అంటే ఆల్మోస్ట్ అంటే ఫ్లవర్స్ మొత్తం నేను కవర్ చేశానండి. ఇక్కడ చూడండి మందారాలు, హైబిస్కస్లు చాలా బాగా వస్తాయండి. ఆల్మోస్ట్ 8 feet ఉన్నాయి హైటు. ఇక్కడ దీనిలోనే జుక్నీ పెట్టాను. ఇక్కడ చూసారా ఇది ఒక హైబిస్కస్. ఇది వచ్చేసి 100 వరహాలు. 100 వరహాల్లో కూడా నేను 4-5 varieties కవర్ చేశానండి గార్డెన్లో. ఇవన్నీ ఏంటంటే పాలినేషన్కి చూడటానికి చాలా బాగుంటుందండి, అందుకోసమే నేను ఇవన్నీ పెట్టాను. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అండి. చూసారా ఎంత హైట్ ఉందో, 8 feet ఉందండి. ఈ మొద్దు చూడండి ఎంత బాగుందో, ఇక్కడ కింద చూపిస్తా మీకు. ఇది యాపిల్ బేర్ అండి. సన్ రైజ్కి అలా కనిపిస్తుందండి, కానీ చాలా మంచి గ్రీన్గా ఉన్నాయి మొక్కలు. ఇది నోని అండి, క్యాన్సర్ వ్యాధికి చాలా మంచిది. ఆల్రెడీ 2 fruits అనేవి స్టార్ట్ అయినాయి నోని. గార్డెన్లో అన్నీ ఉండాలండి, ఒక వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్సే కాదు, ఫ్లవర్స్ని కూడా మనం కవర్ చేయాలి. ఇక్కడ చూడండి నందివర్ధనం చెట్టు నిండా ఎంత మంచిగా పూత. విపరీతంగా వచ్చిందండి మంచిగా. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను, ఇవి డ్రాగన్ అండి, ఎంత బాగా వచ్చాయో చూడండి మొగ్గలు. కింద చాలా వచ్చాయండి మొగ్గలు. ఇది 3rd నాకు తెలిసి, ఇది 3rd అది అండి. కింద కూడా ఉన్నాయి, విపరీతంగా వచ్చిందండి. ఇది 3rd కాపు, ఇంకా వస్తాయి అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే పోయిన కంటి చూపుని తెచ్చే ఆకుకూర అండి. ఇది పొన్నగంటి కూర అంటారు, ఇలా ఉంటుందండి. బజార్లో అమ్ముతారు, మార్కెట్లో, వెజిటబుల్ మార్కెట్లో అమ్ముతారు దీన్ని. ఇది పొన్నగంటి కూర అంటారు దీన్ని. ఇది చాలా విటమిన్స్ మినరల్స్ అన్నీ దీనిలో ఉన్నాయండి. ప్రతిదీ ఫోలిక్ యాసిడ్ అంటారు కదా, ప్రతి అన్నీ ఉన్నాయి దీనిలో. హెల్త్ వైజ్గా చూస్తే చాలా మంచిది. కంటి చూపు కానరాని వారికి, రే చీకటి ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకుకూరని ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో పెట్టుకోవచ్చు,
పచ్చడి కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇది. ఇది 4 ఇయర్స్ బ్యాక్ అండి, నేను 1వ 2వ తెచ్చిపెట్టాను అంతే. అక్కడ వేరే దగ్గర కూడా ఉంది ఇంకో టబ్లో తెచ్చి పెడితే, అది ఆ స్టెమ్స్ తెచ్చి ఇక్కడ పెట్టానండి. ఎంత అయినాయో ఇప్పుడు ఈ మొత్తం తీసేసి నేను పప్పులో పెట్టాను. పోయిన కంటి చూపును కూడా తెస్తుందండి మెయిన్. ఇది వచ్చేసి క్లౌ బీన్స్. ఇది 100 రూపీస్ టబ్లో. ఇక్కడ నేను దొండపాదులు కూడా పెట్టాను, ఒక 3 పెట్టానండి మధ్యలో. ఇది వచ్చేసి స్నేక్ గార్డ్ పొట్టిది, ఇట్లా అల్లిస్తున్నాను. ఇది ఇప్పుడు నేను ఈ స్టెమ్స్ అన్నీ తీసేస్తాను, మళ్ళీ పెరుగుతుందండి. ఈ ఒక్క టబ్లోదే నాకు సరిపోతుంది కర్రీకి. సో అందుకనే దీన్ని పోయిన కంటి చూపును కూడా తెస్తుంది, ఫ్రీ మోషన్కి అన్నిటికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని పొన్నకంటి కూర అయితే పోయిన కంటి కూర అయితే పొన్నకంటి కూర పొన్నకంటి కూర అంటారండి. ఏ స్టేట్స్ ఆ భాషను బట్టి అలాగా ఇది మారుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.